శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసులో ఆయన అరెస్ట్ అవ్వటము, ఆయన అసభ్య చిత్రాలు తీశారు వాటిని పోర్నోగ్రఫీ అసభ్య శృంగారం కింద తీశారని ఆయన అరెస్ట్ చేశారు. అంతకుముందు కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి. అది అసభ్య శృంగారం కాదు, అసలైన శృంగారం. వీళ్ళకి తెలియదు, అంత జ్ఞానం లేదని శిల్పా శెట్టి కానీ లేదా ఆయన తరఫున ఆ లాయర్లు కానీ వాదించారు. కానీ దాన్ని కోర్టు ఏం తీసుకోలేదు, కేసు నడుస్తుంది. గతంలో కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి. ఈ పూర్వరంగంలో మీడియా సైట్స్లో కొన్నిట్లో కొన్ని దృశ్యాలు శిల్పా శెట్టి ఆమె భర్తకు సంబంధించి ఇంట్లో జరిగినటువంటి విషయాలు కొంతమంది ప్రసారం చేశారు. దీని మీద ఆమె నాకు పరువు నష్టం కలిగిందని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. అంతేకాకుండా ఇది మా పిల్లల మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుందని ఆమె అడిగారు. దాదాపు 39 టీవీ సంస్థలు, ఛానల్స్ వీళ్ళందరినీ అందులో ప్రతివాదులుగా చేర్చారు. కనీసం 3 క్యాపిటల్ టీవీ, ఇంకో 2 అందులో ప్రధానంగా వీటిని ప్రసారం చేసిన వాటిలో ఉన్నాయి. అది కాకుండా NDTV కానీ, ఫ్రీ ప్రెస్ జనరల్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇది అయినప్పుడు హైకోర్టు చాలా సరైన వైఖరి తీసుకుంది. ఒకటి, తల్లిదండ్రులుగా వాళ్ళ పాత్రకు భంగం కలిగించే ఎలాంటి పని మీడియా చేయకూడదు. అలాగే ప్రైవసీకి, వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించి 4 గోడల మధ్య జరిగిందని చేయకూడదు, ప్రసారం చేయకూడదు, వాటిని వెనక్కు తీసేసుకోండి అని ఆదేశించింది. అంతకుముందే కొన్ని ఛానల్స్ తీసేసాయి. కానీ అదే సమయంలో అసలు వీటిని ప్రసారం కాకుండా ఆపండి అని శిల్పా శెట్టి చేసిన కోరికను హైకోర్టు ఒప్పుకోలేదు. ఎందుకంటే వ్యక్తిగత గోప్యత, మీడియా స్వేచ్ఛ ఇవి రెండు కూడా వీటి మధ్యలో రేఖ చాలా సున్నితమైంది. ఇవన్నీ బహిరంగంగా జరిగినటువంటి వాటిని మీడియా వేయకూడదని మేము ఎలా చెప్తాం? 4 గోడల మధ్య జరిగిన దానికి సంబంధించి ప్రైవసీ హక్కు ఉంటుంది, కానీ బహిరంగంగా జరిగిన దానికి ఏమీ ఉండదు. అలాగే మీ ఇప్పుడు రాజ్ కుంద్రా మీద వచ్చిన కేసులు, వీటి మీద ఎవరి అభిప్రాయాలు, ఎవరి నిర్వచనాలు ఏవైనా ఉండొచ్చు, కానీ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయకూడదని ఎలా చెప్తారు? మీ గురించి ఎవరైనా ప్రశంసిస్తే, శిల్పా శెట్టి గురించి నైస్గా ఎవరైనా మాట్లాడితే మీరు ఒప్పుకోరా? నైస్గా మాట్లాడితే ఒప్పుకో, అప్పుడు కూడా మీరు రైట్ టు ప్రైవసీ అనాలి కదా. నైస్గా మాట్లాడితే ఒప్పుకుంటాము, తప్పుగా మాట్లాడితే మటు కేసు పెడతామంటే ఎలా కుదురుతుంది? కాబట్టి మీడియా స్వేచ్ఛ అనే దాన్ని మేము కాపాడుతాం. కానీ మీడియా కూడా కొన్ని ఈ కొలబద్దలు ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఆ మేరకు మేము వీటిని తీసేస్తున్నాము. అలాగే మిగతా వాళ్ళందరూ చాలా సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఏం చెప్తారో కూడా మేము తర్వాత వింటాము. మీడియా స్వేచ్ఛకు, వ్యక్తిగత గోప్యతకు కూడా భద్రత కలిగించడం మా లక్ష్యం. పిల్లలు పేరెంట్ హుడ్తో ఏమాత్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండకూడదు అని చెప్పింది. ఇది వాస్తవంగా ఒక సమతుల్యత ఎప్పటికప్పుడు పాటించాల్సిన బాధ్యత మీడియా మీద ఉంటుంది. అలాగే ప్రజా జీవితంలో ఉండి ప్రచార ఆర్భాటం పొందే వ్యక్తులు ఏదైనా ప్రతికూలంగా జరిగినప్పుడు మటుకు మీడియా మీద విరుచుకుపడి దాడి చేసినట్టే అది కూడా చెల్లుబాటు కాదు.